తిరువూరు సర్కిల్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రావడంతో తిరువూరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతిరాణా టాటా ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దుగా తిరువూరు నియోజకవర్గం ఉండటంతో శాంతి భద్రతలపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని దిశ రక్షక్ హైవే పెట్రోలింగ్ వాహనాలను కేటాయిస్తామన్నారు. గంజాయి గుట్కా మద్యం అక్రమ రవాణాపై నియంత్రణ కొరకు ప్రత్యేక బృందాలతో నియమిస్తామన్నారు. మన తిరువూరు సర్కిల్ ఈ ఎన్టీఆర్ కమిషనరేట్ బాగునవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మా అందరికీ ఒక కమిషనరేట్ తరహా పోలీసింగ్ వ్యవస్థని ఇక్కడ కూడా తెచ్చే ప్రయత్నం నేను దగ్గరగా చేస్తాను. ముఖ్యంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సాల్వ్ చేస్తాము. ట్రాఫిక్ కానివ్వండి, అదేవిధంగా క్రైమ్ అంటే నేరాలు దొంగతనాలు ఇవి జరగకుండా మనం సరైన చర్యలు తీసుకుంటాము. మనకి విజయవాడ సిటీలో మాదిరి ఇప్పుడు కూడా క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేసి రాత్రిపూట నైట్ టైం క్రైమ్ బీట్స్ డే టైం బీట్స్ కూడా వేసే విధంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా మనకి దాదాపు 30 దాకా క్రాస్ బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ కూడా మనం కరెక్ట్గా మ్యాన్ చేయాలి. ఎటువంటి శాండ్ కానీ అదేవిధంగా ఇల్లిసిట్ లిక్కర్ స్మగ్లింగ్ కాకుండా మనం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇతర సోషల్ మీడియాస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కాక ఇక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇక్కడ స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి మనం చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు కొత్తగా మనకి ఈ నందిగామ సబ్ డివిజన్ తర్వాత ఈ తిరువూరు మైలవరం ప్రాంతాలకి ఒక కొత్త డీసీపీ గారు వచ్చారు. ఆయన ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం నుంచి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తిరువూరుకి తర్వాత నందిగామ జగ్గపేటకి అవి ఈక్విటీ డిస్ట్రిక్ట్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఒక కొత్త ఒక ఏసీపీ లాగా ఆఫీసర్లు కూడా మనం తిరువూరు మైలవరం ప్రాంతాలు చూడడానికి మనం ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ రక్షక్ వెహికల్స్ కూడా మనం తరువాత కట్టడం జరుగుతుంది. విజయవాడ సిటీలో ఉన్నట్టు అంటే రక్షక్ వెహికల్స్ అంటే ఒక పోలీస్ స్టేషన్కి సాధారణంగా ఒక ఎస్ఐ లేకపోతే ఎస్హెచ్ఓ అయితే ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. అది కాక రక్షక్ వెహికల్ అంటే సపరేట్ ఈ పెట్రోలింగ్ పర్పస్ రక్షక్ వెహికల్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇన్ ఎనీ కేస్ హైవే రోడ్ సేఫ్టీ వెహికల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మరింత వినియోగంలో తెచ్చి ఈ రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా కూడా